No. ఎప్పటిలాగే కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్లిప్స్తో పాటు వైరల్ వీడియోస్ అలాగే ఫన్నీ వీడియోస్తో వచ్చాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది, అందుకే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యంలో స్టార్ట్ అవ్వ వీడియో. ఆ మధ్య వైజాగ్లో లవర్స్ ఇద్దరు ఇలా ఎదురెదురుగా కూర్చొని బైక్ మీద వెళ్ళిన వైరల్ వీడియో మీరు చూసే ఉంటారు. రీసెంట్గా ఛత్తీస్గఢ్లో కూడా ఇద్దరు లవర్స్ బైక్ మీద ఇలా అలాగే రైడ్ చేయడమే కాదు, బైక్ మీద పిచ్చి పిచ్చి పరులు చేస్తూ కెమెరాకి చిక్కారు. కానీ ఇదంతా వెనకాల ఉన్న వ్యక్తి రికార్డింగ్ చేస్తున్నాడని వీళ్లకు తెలియనే తెలియదు. వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడంతో పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. అభిషేక్ పల్లవ్ అనే అక్కడి ఎస్పీ గారు వీళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తున్నాడో చూడండి. तुमने वीडियो देखा है? तुमने देखो, दिखाता हूँ वीडियो तुम्हें। तुम देखा है वीडियो? देखो किस तरह की हरकतें कर रहे थे, खुद देखो तुम। रोड మీద పిల్లలు మహిళలు ఉంటారు, రోడ్డు మీద ఇలాంటి పిచ్చి పనులు ఎలా చేశారంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. అంతే కాదు, అసలు మీరు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశారని ఆ ఎస్పీ గారు అడగగానే ఇతను ఏం చెప్పాడో వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. మీరే వినండి. తుమే శరమ్ నీ ఆయి మహిళలు అసలు హరకతే కర్తే హో? तुमने मना किया था तो उसने क्या बोला? क्या चीज? एक्स को दिखाने के लिए। ఏమన్నాడో తెలుసా? ఇతను వద్దు అన్నాడు, కానీ ఇతని గర్ల్ ఫ్రెండే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి చూపెట్టాలని ఫోర్స్ చేసింది, అందుకే ఇలా చేశాము అన్నాడు. నెంబర్ ప్లేట్ లేని బైక్ లో తిరిగిన ఈ లవర్స్ ని పట్టుకోవడానికి పోలీసులు సుమారు 200 సీసీటీవీ కెమెరాలని చెక్ చేయాల్సి వచ్చింది. జీవితంలో ఎంటర్టైన్మెంట్ లేకుంటే జీవితం వేస్ట్ కదా, అందుకే ఎంటర్టైన్మెంట్ లేని వాళ్ళ జీవితంలోకి ఎంటర్టైన్మెంట్ తీసుకురావడానికి ఇదిగో ఈ వీడియో తీసుకువచ్చాము. ఈ మేడం డ్యాన్స్ చూసాక మీ మనసు చల్లచల్లగా కూల్ కూల్ అయిపోతుంది. ఈ వీడియో మీరు ఒక్కసారి కాదు ఓ 2-3 సార్లు తప్పకుండా చూస్తారు. చూడండి. చూసారా మేడం గారి డ్యాన్స్ సూపర్ ఉంది కదా. అప్పుడప్పుడు గెలిచామనే ఓవర్ కాన్ఫిడెంట్ మిమ్మల్ని ఓడేలా చేస్తుంది. ఇదిగో ఇక్కడ రన్నింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. విన్నింగ్ లైన్కి దగ్గరికి వెళ్ళగానే ఈ వ్యక్తి నేను గెలిచానని స్లో అయిపోయి గ్రౌండ్లో ఉన్న ఫ్యాన్స్కి వేవ్ చేస్తుంటాడు. ఇంతలోనే వెనకాల ఉన్న వ్యక్తి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఇతనికన్నా ముందే ఫినిషింగ్ లైన్ క్రాస్ చేసి 1 పొజిషన్లోకి వచ్చేస్తాడు. ఇతను చేసిన ఈ పిచ్చి పని గుర్తు వచ్చినప్పుడల్లా జీవితం అంతా ఏడుస్తూనే ఉంటాడనుకుంటా. అలాగే ఈ స్టూపిడ్ వ్యక్తిని చూడండి, ఎంతో కష్టపడి ఈ స్కేటింగ్ కాంపిటీషన్లో అందరికన్నా ముందు వచ్చినట్టే కనిపిస్తున్నాడు. కానీ వీడు కూడా ఫినిషింగ్ లైన్ క్రాస్ చేయకముందే గెలిచినట్టు గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళ ముందు స్వాగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడే ఇంకో ప్లేయర్ స్పీడ్గా వచ్చి ఇతనికన్నా ముందే ఫినిషింగ్ లైన్ క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చాడు. అందుకే అనేది మొదట గెలిచి చూపెట్టి సెలబ్రేట్ చేసుకో, లేదా గెలవక ముందు కథలు పడితే ఇదిగో ఇలాగే ఏడాల్సి వస్తుంది. ముఖం మీద కిలలో కొద్దీ మేకప్ వేసుకుని బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకున్న ఈ అమ్మాయి ఈ రాల్స్ రోయస్ కార్ మీద కూర్చొని ఫోటోషూట్కి పోజులు ఇస్తుంది. కానీ ఆ కారు వీళ్ళది కాదు. దూరం నుండి వీళ్ళని చూసిన ఆ కార్ ఓనర్ కోట్ల రూపాయల కార్ మీద ఇలా కూర్చుంటారా అని కార్ని అన్లాక్ చేశాడు. కారు బోనట్ లోపల ఉన్న ఈ రాల్స్ రోయస్ లోగో బయటికి వచ్చి ఈ మేడంకి ఎక్కడో గుచ్చుకుంటుంది. చూడండి ఎలా పారిపోతుందో. ఫ్రెండ్స్, ఈ క్లిప్ చూసాక పోలీసులంటే మీకు ఇంకా గౌరవం పెరుగుతుంది.
ఒక తాత ఈ చెరువులో ఇరుక్కుపోయాడు. పాపం ఈ తాత దీంట్లో ఎంత ఘోరంగా ఇరుక్కుపోయాడంటే ఈ చెరువులో నుండి బయటకి రాలేకపోతున్నాడు. కాపాడండి కాపాడండి అని ఒక పక్క అరుస్తూనే ఉన్నాడు. కానీ ఇతని వాయిస్ ఎవ్వరికీ వినబడడం లేదు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ ఈ తాతని చూసి వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి తన ప్రాణాలకి తెగించి మరీ ఆ తాత ప్రాణాలు కాపాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక ప్రతి ఒక్కరూ ఈ పోలీస్ ఆఫీసర్ కి హార్ట్ఫుల్ గా సెల్యూట్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ కార్ అలాగే ఈ బైక్ ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఇక్కడ ఈ బైక్ వ్యక్తి అదృష్టం చూడండి, బైక్ అయితే మొక్కలు మొక్కలైపోయింది. కానీ ఇతనికి మాత్రం చిన్న గీత కూడా పడలేదు. ఏదో మూవీ స్టంట్ లాగా కార్ మీది నుండి ఫ్లిప్ అవుతూ దిగిపోయాడు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యాక కూడా బ్రతికిపోవడం అంటే అద్భుతమే కదా. మధ్య గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోని సముద్రపు వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది. ఈ సముద్రంలోని నీటి మీద భయంకరమైన అగ్గి మండటం ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే కొంతమంది ఫైర్ ఫైటర్స్ ఆ అగ్గి ఆర్పడానికి దాని మీద నీళ్లు పోస్తూ ఉన్నారు. నీళ్ల మీద అగ్గి మండటం ఏంటి అనుకుంటున్నారా? జరిగింది ఏంటంటే, ఈ నీటి కింద న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ వెళ్తున్నప్పుడు ఆ పైప్ లైన్ డ్యామేజ్ వల్ల ఆ పైప్ పగిలిపోయి అగ్గి అంటుకుంది. తర్వాత వచ్చిన ఫైర్ ఫైటర్స్ టీమ్ దాని మీద నైట్రోజన్ పోస్తూ అగ్గి ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. అదే న్యాచురల్ గ్యాస్ కి ఆక్సిజన్ మధ్య కాంటాక్ట్ కట్ అయ్యి అగ్గి ఆరిపోవాలని చేస్తున్నారు. 5 గంటల వరకు వీళ్ళంతా కష్టపడి ఫైనల్ గా విపరీతంగా వర్షం పడడం వల్ల ఈ వ్యక్తి గొడుగు పట్టుకొని ఈ చెట్టు కింద నిలబడి ఉన్నాడు. అప్పుడే వర్షానికి తట్టుకోక ఒక పిల్లి ఇతని గొడుగు కిందికి వచ్చింది. ఇతను కూడా ఆ పిల్లి తడవకుండా ఆ గొడుగు దానికి కూడా పట్టుకొని అలాగే ఉండిపోయాడు. కానీ ఎంతసేపైనా వర్షం అస్సలు ఆగడం లేదు. అలా అని ఇతనికి పాపం ఆ పిల్లిని అలా వదిలి వెళ్ళాలనిపించడం లేదు. కొంతసేపు ఆ పిల్లి తడవకుండా అలా గొడుగు పట్టిన అతను ఆ పిల్లి కోసం ఆ గొడుగు అక్కడే వదిలేసి వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయాడు. నిజంగా ఇతని మంచి మనసు చూసి ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మనిషి కోసం వీడియోకి ఒక లైక్ వేయాల్సిందే కదా. వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన క్లిప్ ఏంటో కింద కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.